2024 లోక్సభ ఎన్నికల్లో అమేధిలో మరోసారి హోరాహోరీ పోటీ జరుగుతుందా? అక్కడ మళ్ళీ స్మృతి ఇరానీ రాహుల్ గాంధీ మధ్య పోటీ ఉంటుందా అంటే అవునని అంటున్నారు యూపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ రాయ్. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఖచ్చితంగా అమేధి నుంచి పోటీ చేస్తారని ఆయన చెప్పారు. అలాగే ప్రియాంక గాంధీ కోరుకుంటే వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా పోటీ చేయొచ్చని ఆమె గెలుపు కోసం పార్టీ కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేస్తారని చెప్పారు అజయ్ రాయ్. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు కొనసాగుతూ ఉండడంతో ఆమె పోటీపై క్లారిటీ ఇచ్చారు అజయ్ రాయ్. ప్రియాంకా గాంధీ కోరుకున్న చోట నుంచి పోటీ చేయొచ్చని ఆయన అన్నారు. దేశంలో కీలకమైన రాజ్యాంగ పదవులు కార్యాలయాలు విద్యా సంస్థల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వారిని బీజేపీ నియమిస్తోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. లడఖ్లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్న ఆయన అక్కడ యువతతో సమావేశమయ్యారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ తన సొంత మనుషులే కీలక స్థానాల్లో నియమించేలా చేసి అన్ని వ్యవస్థలను నియంత్రణలోకి తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. It is placing its own people in key parts of the institutional structure. So they will place their own people. For example, if you go to the ministers of the government of India and you ask them, are you actually making the decisions in your ministry? They will tell you that actually there is a gentleman, an OSD from the RSS,